हेलो व्यूअर्स, वाईएसआरसीपी पार्टी लो अत्यंत एक्टिव गा उंडे अर्चना गारु उन्नारु। नमस्ते मैम। नमस्ते। ఎలా ఉన్నారు మ్యామ్? ఫైన్ సార్, వెరీ ఫైన్। ఓకే మేడం, రాష్ట్ర పరిస్థితుల గురించి చూసుకుంటే ఇప్పుడు రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ మాట్లాడుకునేది జగనన్న గారు 30 లక్షలకు పైగా ఇళ్ల పట్టాలు ఇచ్చారంటే, అదే విధంగా 17 లక్షల వరకు ఇళ్ల నిర్మాణం వైపు అడుగులు వేస్తున్నారు। సో ఏ విధంగా ఉండబోతుంది మేడం ఈ ప్రక్రియ అంతా? ఇప్పుడు చూసారంటే మన దేశానికి స్వాతంత్రం వచ్చి 74 ఇయర్స్ అవుతుంది। సో మన దేశంలో ఏ రాష్ట్రంలోనూ ఏ ముఖ్యమంత్రి గాని వారు వాళ్ళు పరిపాలించిన 5 ఇయర్స్ లో ఒక్కసారిగా 30,75,000 ఇళ్ల పట్టాలు డిస్ట్రిబ్యూట్ చేసినట్టు చరిత్రలో లేదు అసలు। సో మన రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులైన జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి పేద వాడి కల సొంత ఇల్లు ఉండడం, అలాంటి కలని నిజం చేయాలని ఒక సంకల్పంతో ఈ గొప్ప కార్యాన్ని చేపట్టారు। సో ప్రజలందరూ చాలా హ్యాపీగా ఉన్నారు సార్, చాలా హ్యాపీగా ఉన్నారు। ఆ రోజు డిస్ట్రిబ్యూషన్ డేని ఒక పండుగలాగా చేసుకున్నారు। పట్టాలు ఇవ్వడమే కాకుండా ఇల్లు కట్టి వాళ్ళకి ఇస్తామని ప్రామిస్ కూడా చేశారు। సో దిస్ ఇస్ గోయింగ్ టు బి వెరీ ఆస్పీషియస్ ఈవెంట్ ఇన్ ఆంధ్ర। సో దేశంలో అన్ని రాష్ట్రంలో కూడా ఇలాంటి ఒక కార్యం గురించి చాలా గొప్పగా మాట్లాడుతున్నారు సార్। సో ఇది పేదవాడి కలని నిజం చేస్తున్న ఆయనకి నిజంగా వి హావ్ టు బి వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ యూ। కాకపోతే ప్రతిపక్షాలు ఏమారోపిస్తున్నాయంటే 30 లక్షల ఇళ్ల పట్టాల పేరుతో అక్రమాలు దోపిడీలు చేస్తున్నారు, తక్కువ రేట్ల కొనేసి ఎక్కువ రేట్లకి చూపిస్తున్నారు అని చెప్తున్నారు, మీరేమంటారు మేడం దీనిపై? ప్రతిపక్షం అంతకన్నా మించి ఇంకేం చేయలేరు కదా వాళ్ళు। ప్రతిపక్షం అనేది మనం ఏ స్కీమ్ స్టార్ట్ చేసినా, మన జగన్ గారు ఏ స్కీమ్ స్టార్ట్ చేయక ముందే అందులో అవినీతి అక్రమాలు అని చెప్తూ ఉంటారు అన్నమాట, వాళ్ళు ఫ్రస్ట్రేషన్ లో ఉన్నారు। సో వాళ్ళు అంటున్నారు అక్రమం అవినీతి అని, ఎలా జరుగుతాయి సార్ అక్రమం అవినీతి? మనం డిస్ట్రిబ్యూట్ చేసిన 60,000 ఆఫ్ ఏకర్ ల్యాండ్ లో 50% గవర్నమెంట్ ల్యాండ్స్ అయితే, మిగతా అది 2013 ల్యాండ్ అక్విజిషన్ రూల్ ప్రకారము మార్కెట్ రేట్ కన్నా రెండింతలు ఇచ్చి మనం ల్యాండ్ ని కొనుక్కున్నారు। సో ఇక్కడ రైతులు వాళ్ళు ఇష్టపడి ల్యాండ్ ఇచ్చారు। సో ఇక్కడ అక్రమం అవినీతి ఎక్కడ ఉంటుంది? వాళ్ళు ఏదో రాజకీయ ఆరోపణలు చేయాలని తప్ప అసలు ఇలాంటి వాటిలో నిజాలు లేదు। ఒకవేళ అలా నిజం ఉంటే మరి డిసెంబర్ 25న అంత పండుగలాగా జరుపుకున్నారు కదా, ప్రజల్లోకి వెళ్ళి మాట్లాడాల్సింది అవినీతి చేస్తున్నారు అక్రమం చేస్తున్నారు అని ఎవరు కూడా మాట్లాడలేదు। ప్రెస్ మీట్లు పెట్టేసి టీవీల ముందు కూర్చొని ఏదో రికార్డ్స్ చూపిస్తూ అక్రమం అవినీతి అంటే అది నిజం అయిపోదు కదా। ఇంకా చూసారండి, ఏ ఒక్కరైనా ఏ ఒక్క రైతైనా మా దగ్గర బలవంతంగా లాక్కున్నారని ఏ ఒక్కరినైనా చెక్ చూపించుకొని చెప్పండి, ఏం లేదు। ఈ రోజు వాళ్ళు కూర్చొని ఇలాంటి ఒక ఇళ్ళని బాత్రూమ్స్ తోనో లేకపోతే కుక్కల గృహాలని ఆరోపిస్తున్నారు, పేదవాళ్ళ మనోభావాల్ని దెబ్బతీసేటట్లు మాట్లాడుతున్నారు అన్నమాట। ఇంకా వాళ్ళు చెప్తున్నారు మా గవర్నమెంట్ లో మంచి హౌసెస్ ఇచ్చాము, ఇప్పుడు ఇవి మంచివి కాదంటున్నారు కదా। వాళ్ళ గవర్నమెంట్ ఎక్కడ ఇచ్చారు సార్? అసలు 2014 నుంచి 2019 వరకు వాళ్ళకి శాంక్షన్ అయింది 10 లాక్స్ హౌసెస్ అయితే, వాళ్ళ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసింది 7 లాక్స్, కంప్లీట్ చేయాలనుకునేది 1.130,000 అనుకుంటాను, అది కూడా కరెక్ట్ గా కంప్లీట్ చేయలేదు। ఆ బకాయిల్ని కూడా ఇప్పుడు మన ప్రభుత్వం ఇచ్చి ఆ ఇళ్ళని కూడా మనం స్కీమ్ లెక్ తీసుకొని ఇప్పుడు అవి కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు అన్నమాట। సో ఇవన్నీ ఓర్వలేక వాళ్ళ ఒక ఫ్రస్ట్రేషన్ తో అవినీతి అక్రమాలు అంటున్నారు। పెద్ద పెద్ద 100 కోట్లు ఇఎస్ఐ స్కామ్ చేసిన వాళ్ళు ఈరోజు అవినీతి గురించి మాట్లాడుతున్నారు, అవి ఓన్లీ ఆరోపణలే సార్. ఇంకా వాళ్ళకి కూర్చున్న న్యాయస్థానం అంటారు, లేచిన న్యాయస్థానం అంటారు కదా, సో నిజంగా అవినీతి అక్రమం ఉంటే వాళ్ళు అక్కడికే వెళ్ళేవాళ్ళు। ఓకే